రంపిచెల్ల మండలంలో 3.5 సున్నా కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే గోపిరెడ్డి. రంపిచెల్ల మండలం రంపిచెల్ల గ్రామంలో టీటీడీ కళ్యాణ మండపం, వేణుగోపాల స్వామి దేవస్థాన పునర్నిర్మాణం మరియు బుచ్చి బొప్పన్నపాలెం గ్రామంలో కళ్యాణ మండపానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, వినుగొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు, ఎంపీపీ జెడ్పీటీసీ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు. సుమారుగా 2.5 కోట్ల రూపాయలకు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించబడుతున్న కళ్యాణ మండపానికి ఈ మండలంలో ఈ గ్రామంలో కళ్యాణ మండపం నిర్మించాలని ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరి కోరిక మేరకు శాసనసభ్యులు శ్రీనివాస రెడ్డి, పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయలు ఇద్దరు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఈ మండలం రంపిచెర్ల మండలంలో ఎక్కడ పేదలకి ముఖ్యంగా బలహీన వర్గాలకి రైతు వర్గానికి పెళ్ళిళ్ళు వర్గానికి ఆక్రమణ తీసుకోవడానికి కళ్యాణ మండపం దీన్ని నిర్మించిన ఆదేశాలు ఈరోజు ఇక్కడ మన జరిగిన తిరుమల తిరుపతి సమావేశంలో నిర్ణయం శాంక్షన్ చేయడం రాబోయే 1 సంవత్సరంలోనే ఈ కార్యక్రమం కంప్లీట్ చేసి ఈ మండలం ప్రజలందరికీ అందుబాటులో ఈ గ్రామంలో నిర్మిస్తున్న కళ్యాణ మండపం కోసం దాతలు గ్రామం నుంచి చాలా మంది దాతలు వాళ్ళ సొంతగా కూడా ఈ కళ్యాణ మండపం పాల్గొనడానికి గ్రామ దాతలు ప్రత్యేకంగా రాబోయే రోజుల్లో ఏ విధంగా దీన్ని అభివృద్ధి కార్యక్రమాలు క్షేమ పథకాలు అమలు చేస్తున్నారు, అదే విధంగా రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండాలి అంటే మరొకసారి అందరూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదించాలి అండగా సార్. ఎమ్మెల్యే గారు